పెట్టి న్యూస్ చిత్తూరు లోక్సభ స్థానం టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద రావు ఇంట్లో ఆఫీసులో జరిగిన ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్ మోహన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ముందస్తు సమాచారం లేకుండా తెల్లవారుజామున ఎంపీ అభ్యర్థి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి తనిఖీల పేరుతో సోదాలు నిర్వహించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. రాజ్యాంగబద్ధంగా ఈసీ నిబంధన మేరకే అధికారులు పనిచేయాలి, కానీ వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఏ కారణాలతోనూ దగ్గుమల్ల కార్యాలయంలో ఇంట్లో సోదాలు చేశారని గురుజాల ప్రశ్నించారు. అధికారుల తీరు మార్చుకోకపోతే, నిబంధనల ప్రకారం పనిచేయకపోతే ఆందోళనకు దిగుతామన్నారు. ఇక తనిఖీల పేరుతో పోలీసులు తనను మానసిక ఆందోళనకు గురిచేశారని దగ్గుమల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు గంటల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ 1 మా ఆఫీసు ఇంటికి వచ్చి సెర్చ్ చేశారు. వాళ్ళు ఏం అథారిటీతో వచ్చారని నేను అడిగాను. వాళ్ళకంతా ఇన్హరెంట్గా ఎలక్షన్ కమిషన్ సెర్చ్ చేసి అథారిటీ ఇచ్చిందట. సో మామూలుగా సెర్చ్ ప్రాసెస్ ఏంటంటే, ఏ పోలీస్ కానీ ఏ అథారిటీ ఏజెన్సీ కూడా సెర్చ్ ప్రాసెస్ అంటే ఒక వారెంట్ తీసుకురావాలి. దాని మీద ఆ ఇంటి ఓనర్ సంతకం తీసుకు, ఎవరుంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళు సంతకం తీసుకోవాలి. తీసుకొని సెర్చ్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేయకముందనే సెర్చ్ వచ్చి పోలీసులంతా మా బెడ్రూమ్లో వాటిలో ఉండిపోయారు. మీరు ఏమనుకొని వచ్చారో చెప్పండి, అలిగేషన్ ఏంటి నా మీద అంటే కూడా చెప్పలేదు. అది మాకు చాలా పెద్ద అలిగేషన్ ఉంది అంటే, సరే రండి చూసుకోండి ఏముంది అంటే ఏం చెప్పలేదు. ఫైనల్గా మాకు వెళ్ళేటప్పుడు ఒక పంచనామా తయారు చేయమని, అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అయ్యా పంచనామా అయ్యండి, మీరు వచ్చి ఏం చేశారు ఇక్కడ, మా ఇల్లంతా సెర్చ్ చేశారు కదా, ఈ ప్రొసీడింగ్ అంతా ఒక పంచనామా లాగా డ్రా చేయండి, ఇది అలవాటు కదా ప్రతి వాళ్ళకి. తర్వాత మీరు నా దగ్గర దొరికిందా దొరకలేదా, ఏం దొరకలేదని మీరు చెప్తున్నారు కదా, అది రైటింగ్లో పెట్టండి అని చెప్తే ఒక పంచనామా రాసిచ్చారు. ఆ పంచనామాలు ఏమి రాశారు మళ్ళీ, నేను సెర్చ్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 165 సిఆర్పిసి సార్కి చూపించి దాని ప్రకారం మీ ఇల్లు ఎంటర్ అయ్యమని రాశారు. అంటే మరి మీరేం నాకు చూపించలేదు అట్లాంటిది, అడిగితే కూడా నాకు ఇన్హరెంట్ పవర్ ఉంది, నాకు సొంతంగా పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పారు. ఇప్పుడు ఏమి ఇట్లా రాస్తున్నారు ఎందుకంటే, ఒక సెర్చ్ ఆర్డర్ తీసుకొచ్చారు అప్పుడు అట్ 11 o'clock తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటున్నారు. మీరు 7 గంటలకు సెర్చ్ చేసి 8:30కి ముగిస్తే 11 గంటలకు సెర్చ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు ఏమర్థం అవుతుంది ఇది, అంటే ఇది అనాథరైజ్ సెర్చేనా? సెర్చ్ వారంటీ 11 గంటలకు వస్తే మీరు 7 గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సెర్చ్ కదా, అనాథరైజ్ సెర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్పాను. అండ్ ఇట్ ఈస్ అనాథరైజ్ సెర్చ్ ఓన్లీ, వీళ్ళు ఎవరికి రైట్ లేదు. తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి, ఎవరిని మనం పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు, కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి మీరు ఇట్లా 7 గంటల నుంచి 8:30 వరకు మీరు సెర్చ్ చేశారు, బట్ వారంట్ ఏమో 11 o'clock ఇచ్చారు, విచ్ ఈస్ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ద ఇన్సిడెంట్ చేశారు, కాబట్టి ఇది తప్పు. నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం అనుకోవట్లేదు, అయితే మీకున్న పవర్స్ అని మీరు వాడుకోండి, మీ ఇష్టం, అన్నీ ఏది కావాలంటే చూపిస్తాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ ఇన్ పర్సన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు, మీరు నాకు ఏం ఇబ్బంది లేదు, కానీ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సెర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పాం. దానికి వాళ్ళు ఎవరు సంతకం పెట్టారు ఏంటనేది. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే, సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వారంట్ ఎవరు సైన్ చేయొచ్చు అనేది కానీ మీరు వెరిఫై చేస్తే, నార్మల్గా పోలీస్ ఆఫీసర్ ఉంటుంది లేకపోతే జ్యుడిషియరీ అథారిటీ ఉంటుంది. ఈయన ఎవరో కమిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, ఫ్లయింగ్ స్క్వాడ్లో టీం 1లో నేను మెంబర్ని కాబట్టి నేను చేస్తాను. ఫ్లయింగ్ స్క్వాడ్కి ఎవరన్నా జ్యుడిషియల్ అథారిటీ పోలీస్ అథారిటీ ఇచ్చారా మీరు గమనించండి, లేదు. మరి ఆయన ఎందుకు సైన్ చేసి ఇచ్చాడో తెలియదు, నేనే అవకాశం ఇచ్చాను, మీరు మార్చుకోండి ఇది, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, ఇది పద్ధతి కాదంటే ఇంతవరకు తీసుకురాలేదు. సో ఆయనకి అసలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ కూడా సైన్ చేసేస్తున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసి మొత్తం 11 మంది ఏదో స్మగ్లర్లని క్రిమినల్స్ని చేసినట్టు 11 మంది వచ్చి ఇల్లంతా హడావుడి చేశారు. సో ఏం దొరకలేదు, కాబట్టి దానిలో ఏమీ లేదు, ఎవరో గైడెడ్ లాగా చేస్తున్నారు. ఎందుకు ఇంత, అసలు అందులో ఎంపీ అభ్యర్థి మీదకి వచ్చేటప్పుడు కనీసం ప్రొసీజర్ కూడా పాటించకుండా ఎట్లా పడితే అట్లా వచ్చేసి జనాలు వెతికేసి, అంటే ఏం మనం ఏక ప్రభుత్వంలో ఉన్నాం, నియంతృత్వమైన ప్రభుత్వంలో ఉన్నామా? ఓ పక్క స్మగ్లింగ్ జరుగుతుంటే వాటి దగ్గర ఏమైనా నిద్రపోతున్నారా వీళ్ళు? ఇదే అడుగుతున్నాను వాళ్ళని, ఓ పక్కన క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, వీళ్ళంతా నిద్రపోతున్నారా? ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్కి కానీ
ఇది ఏమాత్రం మంచిది కాదు. అండ్ శాంతి భద్రతలకు అసలు మంచిది కాదు. అట్లాగే ఇదంతా కూడా నేను ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తున్నాను. పోయి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొని రిటర్న్ వస్తుంటే ఎక్కడ టీ కోసం ఆపి టీ తాగుతుంటే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు కార్యకర్తలు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. బట్ ఆఖర్లో పోలీస్ ఎంట్రీ వాళ్ళు వచ్చిందని వీళ్ళ దగ్గరే మొబైల్సు వీళ్ళనే కేసు పెట్టి అర్ధరాత్రి 3:30 దాకా అది ఇది చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా పేరు పెట్టి చెప్తున్న వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు, ఎలక్షన్ టైం ఇది, ఏ ప్రభుత్వం అధికారంలో లేదు, రేపు ఏ ప్రభుత్వం అధికారంకి వస్తుందో తెలీదు, మీరు న్యాయబద్ధంగా ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు జేసీ గారు, కలెక్టర్ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆదేశాల మేరకు మీరు సర్చింగ్ చేయొచ్చు, లేదా సర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళకి బందోబస్తు కల్పించచ్చు. కానీ అతి ఉత్సాహం పొద్దునే 6:30-7 గంటలకల్లా ఎంపీ గారు ఇంటిపైకి వెళ్ళి హడావిడిగా మా మేము ఇక్కడ ఏదో ఉంది కనబెట్టేశామన్నట్టుగా 7 గంటల ప్రాంతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా ప్రచారాల్లో పాల్గొనకుండా వారు ఈరోజు బెంగళూరులో మీటింగ్కి పోవాల్సిన వ్యక్తి ఇక్కడే ఆపేసి మీ దగ్గర అది ఉంది ఇది ఉంది అంటూ ఆఖరికి కొండంతో ఎలుకను కూడా పట్టలేదు. అట్లా సామెత అయింది. ఎందుకంటే వారు ఒక ప్రభుత్వంలో ఉద్యోగిగా మంచి పేరున్న మా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి, వారిపైన అంటే ఈ చిత్తూరు నగరంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అభ్యర్థి అతను చేసే పనులు ఎదుటోడు చేస్తాడని భావించి అనేక రకాలుగా అంటే అతనికి ఉంది ఈ అలవాటు. మీరే గమనించారు వారికి సంబంధించిన ఒక మద్దతుదారుడు ఇంట్లో 170 అనేక కేసులు కూడా పట్టుబడ్డాయి. అంటే అంత ధైర్యంగా కార్ షెడ్లో పెట్టుకొని రాజకీయం చేసే వ్యక్తులు ఎదుటి వారిని కూడా అలాగే ఊహించుకొని మా ఎంపీ గారి ఇంటిపైన 7 గంటలకే పోయి దాడినే ఒక రకంగా